అనపర్తి నియోజకవర్గం బిక్కబోలు మండలం పందలపక్క గ్రామంలో 200 మంది మహిళలతో కలిసి తమ టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ చంద్రబాబు అరెస్టుపై అసలు వాస్తవాలు విచారించేందుకు తెలుగు మహిళలతో బాబుతో నేను ప్రచార కార్యక్రమం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుని ఖండిస్తూ ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్ట్ చేసిన దాంట్లో వాస్తవాలు ఉన్నాయో వాస్తవాలను వివరించడం కోసం ఇవాళ అనపర్తి నియోజకవర్గంలో తెలుగు మహిళల ఆధ్వర్యంలో బాబుతో నేను ప్రచార కార్యక్రమం గ్రామ గ్రామాన నిర్వహించడం జరుగుతోంది దానిలో భాగంగా ఇవాళ పందలపాక గ్రామంలో మరి పెద్ద ఎత్తున మహిళలు దాదాపుగా 200 మంది మహిళలు ఉదయం నుంచి ఇప్పటివరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది ఇంకా నిర్వహిస్తూ ఉన్నారు మరి ప్రతి ఒక్కరికి బాబు గారిని ఏ విధంగా అక్రమంగా అరెస్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా కక్ష తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడనే దానిపైన సవివరంగా తెలియజేయడం జరుగుతోంది ప్రజలను కూడా అనూహ్యమైన స్పందన వస్తూ ఉంది మహిళలు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు త్వరగా బయటికి రావాలని కోరడం జరుగుతోంది మరి ప్రజల నుంచి వస్తున్న ఈ అనూహ్యమైన స్పందన దేశ విదేశాల్లో చంద్రబాబు నాయుడు గారికి వస్తున్న సంఘీభావం చూసే ఇవాళ జగన్మోహన్ రెడ్డి లోకేష్ గారి విషయంలో వెనక్కి తగ్గాడనేది కూడా స్పష్టమవుతూ ఉంది అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి కూడా 2 రోజుల్లో తప్పనిసరిగా న్యాయస్థానం ద్వారా ఊరట లభించి మరి బయటకు వస్తారనేది ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉక్కపోతుని అదేవిధంగా ఉన్న ఎండ రాత్రులు ఉన్న చలి ఇవన్నిటితో వాతావరణ పరిస్థితులకి తట్టుకోలేక ఇబ్బంది పడతూ ఉంటే మరి వైసీపీ మంత్రులు వెటకారం చేయడం అనేది చాలా దుర్మార్గమైన విషయం ఈ వైసీపీ మంత్రులు కానీ వైసీపీ ఎమ్మెల్యేలు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఒకటే హెచ్చరిక ఇవాళ ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని మీరు ఇబ్బంది పెడతా ఉన్నారో ఇంతకు రెట్టింత ఇబ్బంది మీరు పడే రోజులు దగ్గరలో ఉన్నాయి మీరు ఈ 4.5 సంవత్సరాల్లో చేసిన అవినీతి రేపు మీ పాలిట శాపంగా చుట్టుకోబోతోంది ఇవాళ ఏదైతే చంద్రబాబు నాయుడు గారి మీద గతంలో భారతదేశంలో ఎప్పుడూ ఉపయోగించని ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ని ఉపయోగించి చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెడతా ఉన్నారో దాని అదే యాక్ట్ వల్ల మీరు 100 కేసులు ఎదుర్కోబోతా ఉన్నారు సిద్ధంగా ఉండమని హెచ్చరిక జారీ చేస్తా ఉన్నా మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి